కూచంపడి ఉట్నప్ప నుంచి ఈ కాలువలు ఆధిగమించి ఎదా తెలియదు ఆరు ఎకరాలు ఊరేసి ఈ ఆరు ఎకరాల పంట అనేది మీకు అందరికి తెలుసు. రేపు తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవ సభకి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకి తెలంగాణ నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. ఇప్పటికే దూర ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్ జిల్లా నుండి, నిజామాబాద్ జిల్లా నుండి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కోరుట్ల, మిట్పల్లి, మంతిని లాంటి ప్రాంతాల నుండి ఇప్పటికే వరంగల్కి ట్రాక్టర్లలో వందలాది ట్రాక్టర్లు ఈరోజు రోడ్లపై అవుపడుతున్నాయి. కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు, గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రజలందరూ కూడా కలిసి ఈ భారీ బహిరంగ సభని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి ఈ సభకి తరలి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బలోపేతం చేయాలి. ఈ పార్టీని ప్రజల సమస్యల పరిష్కారంలో పట చూపించినటువంటి చొరవకి మన వంతు కృతజ్ఞతాపూర్వకంగా ఈ సభ విజయోత్సవం చేయాలని చెప్పి రైతాంగం తరలి వస్తున్నారు. రేపు వరంగల్ నగరంలో జరగబోయేటువంటి సభ రైతు జైత్ర యాత్రగా మారుతుంది. కానీ మొదటిసారి ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రైతు గర్వపడే విధంగా, రైతు నేను వ్యవసాయం చేయడంలో గర్వపడుతున్నానని చెప్పే రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అవుపడుతుంది. ఇప్పుడే మా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు చెప్తున్నారు, మద్దంపురంలో ఒక రైతు 72 ఏళ్ళు ఉంటాయి, నేను ఇక్కడ వరకు ఏ రాజకీయ పార్టీ సభలకు నేను హాజరు కాలేదు, నేను మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ సభకు వస్తున్నాను, ఎందుకంటే మాకు సకాలంలో నీళ్ళు వచ్చినాయి, సకాలంలో కరెంట్ వచ్చింది, మా పంట పుష్కలంగా పండింది, మేము ఆశించిన కంటే ఎక్కువ పంట పండింది, నేను రాకపోతే తప్పు చేసేవాడినైతా. ఒక పార్టీ, ఒక నాయకత్వము రైతుల్ని తాదుకుంటున్న సందర్భంలో మేము ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని అభినందించాలి కాబట్టి నేను వస్తున్నాను అని చెప్పి శాసనసభ్యులకు నేరుగా, ఇది రైతు జైత్ర యాత్ర అని చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు రైతుల పట్ల సమస్య పరిష్కరించడం లోపల రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవ నిన్న ఖరీఫు పంటకి ప్రతి ఎకరానికి రైతుకి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మా ప్లీనరీ సమావేశంలో, మా పార్టీ సమావేశంలో రబీ కూడా 4,000 ఎకరానికి ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అంటే ఒక రైతుకి ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయలు రెండు దఫాల, రెండు ఇన్స్టాల్మెంట్లో, ఒకటి ఖరీఫ్ సీజన్లో, ఒకటి రబీ సీజన్లో. మీకందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు, మే చివరి వారంలో ప్రతి రైతు అకౌంట్లో ఎకరానికి 4,000 రూపాయలు నేరుగా డిపాజిట్ అవుతాయి. అంటే తొలకరి జల్లులు పడుతుంటేనే రైతు గర్వంగా విత్తనాల కోసం, ఎరువుల కోసం, నాగళ్ళు సాఫీ చేసుకోవడానికి, దుక్కిలు దున్నడానికి ధైర్యంగా పంట పొలాలు నేను రైతుని గర్వంగా నేను పంట పండించుకుంటానే ఒకటి ధైర్యాన్ని కల్పించడానికి మే చివరి మాసంలో మేము వేస్తామని చెప్పాము 4,000 ఎకరానికి. తర్వాత రబీలో కూడా మళ్ళీ 4,000 ఇవ్వాలి. ఇది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని నిర్ణయం టీఆర్ఎస్ పార్టీ చేసింది.